అమరావతిలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ప్రారంభించింది ఇక్కడే వాస్తవానికి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ఉంది అది టెంపరీగా మాత్రమే ఉంచారు ఆ తర్వాత పర్మినెంట్ సెక్రటేరియట్ అనేది నిర్మాణం ఇది ఇక్కడ ప్రారంభించారు అది నేళ్ల మధ్యలో మనకు కనిపిస్తున్న టవర్లు అది కొత్త సెక్రటేరియట్ అంతర్జాతీయ టెక్నాలజీతో దాదాపు యాభై అంతస్తుల ఎత్తుతో ఒక్కొక్క టవర్ నిర్మాణం ప్రారంభించారు మనకు కనిపిస్తున్నది పైకి ఒక టవరే కానీ నేళ్ల లోపలికి ఐదారు అంతస్తులు నిర్మాణం జరిపారు అదంతా కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయి ఉంది పై వరకు కనిపిస్తున్నది మాత్రమే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇలాంటివి ఐదు టవర్లు ప్లాన్ చేశారు మనకి ఎదురుగా ఈ టవర్ కనిపిస్తోంది దాంతోపాటు ఆ చివర మనకి ఇంకొక టవర్ కనిపిస్తుంది చూడండి ఒక టవర్కి ఒక టవర్కి మధ్య ఇంత దూరం పెట్టడం అనేది జరిగింది సేమ్ ఇది ఏ దశలో ఆగిపోయిందో ఆ పక్క టవర్ కూడా అదే దశలో ఆగిపోయి ఉంది భూమి లోపలికి ఐదారు అంతస్తుల టవర్లు పూర్తి చేశారు పైన మాత్రమే పై ఐరన్ మాత్రం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే నిర్మాణాలు ఆగిపోయాయో ఆగిపోయిన తర్వాత వరద నీరంతా అంతా ఇక్కడ చేరిపోయి పూర్తిగా వాటన్నిటిని నీట ముంచింది మీ ఇద్దరు చెప్పినట్టుగా భూమి లోపల నిర్మించిన నిర్మాణాలు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్నాను ఒక విధంగా చెప్పాలంటే ద్వారకా నగరం కనుక సముద్ర లోపల ఉన్నట్టు ఇప్పుడు అమరావతి నగరం అంతా కూడా ఈ వరద నీటి లోపల చిక్కుకుపోయింది మళ్ళీ ఈ నిర్మాణాలు ప్రారంభించాలి అంటే ఎంటైర్ వరద నీరు అంతటినీ తోడాల్సి ఉంటుంది తోడిన తర్వాత సో అదే నిర్మాణ సంస్థతో పనులు మళ్ళీ ప్రారంభిస్తారా వేరే కాంట్రాక్ట్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది రెండోది ఐదేళ్ల పాటు ఈ ఐరన్ అంతా కూడా పూర్తిగా నీళ్ళలో నానిపోయి ఉంది సో దాన్ని మళ్ళీ వాడచ్చా మళ్ళీ లేకపోతే కొత్తగా నిర్మాణాలు అన్నది ఇంజనీర్లు నిర్ణయించాల్సి ఉంటుంది